దేవాలయం లాంటి ఊర్లో మంచి, మానవత్వం, ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయతతో పాటు కష్టం వస్తే కన్నీళ్ళు తుడిచే కూరుకంతా శేషాద్రినాయుడు గారు. ఆపదొస్తే చేయందించే ఆప్తమిత్రుడు. ఇలా నలుగురు ఉంటేనే జీవితం అని ఈ కుటుంబంలోకి వచ్చాక తెలిసింది. నీకేమైనా పిచ్చా? పిచ్చి కాదు, ప్రేమ. నన్ను కమ్మయ్యకే ఊపిరిపోయేలా, కళ్ళెం వేసి కవ్వించకే ఒళ్ళో వాలేలా. శేషాద్రినాయుడు గారు కూతురున్నాయన అమ్మాయినే కదా. ఎక్కడ్రా నీ కొడుకు? ఆడపిల్ల పుడితే ఆడపిల్లే పుట్టిందని ఎందుకు నిరాశపడతారు? ఎందుకంటే వాళ్ళని పెంచలేక కాదు, వాళ్ళకి కాపలాకాయలేక. గొప్పగా తీర్పు చెప్పావు శేషాద్రినాయుడు. ఈ యాత్రేయ పురం ఆడపిల్లనే నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. పురుషోత్తం. అవును, పురుషుల్లో ఉత్తముడైన పురుషోత్తం చెప్తున్నాను. ఇంకా ఏం కావాలి మావా? మందు ఉంది, ఇందు ఉంది, మరి పసంది లేదా? అదే అండి, వెంకట నరసింహ అని మా తాతగారు ఊరిలో ఉండేదండి. అదంటే నాకు బాగా ఇష్టం అండి. కొడుకు పుట్టాడని ఆనాడు సంతోషించాడు. ఆడు ఈ దేవాలయంలో చిచ్చు పెడతాడు అనుకోలేదయ్యా. ఆనాడే తెలుసుంటే అని పురిట్లోనే చంపేసి ఉండేవాడినయ్యా, చంపేసి ఉండేవాడిని. ప్రేమిస్తుంది కానీ ఇమ్మడి కోరదు, బాధ సహిస్తుంది కానీ బాధించదు. అది సంపుతాదే కానీ సావదు.